దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచున్నట్లు నన్ను బ్రతికింపము. భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి కీర్తనలో ఆయన అంటున్నటువంటి మాట, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు ఈనాటి దినాల్లో ప్రతి ఒక్కరము కూడా ఆలోచించదగినటువంటి విషయము, ఈరోజు వ్యర్థమైన వాటిని ఒకవేళ చూసే కన్నులు కలిగి ఉన్నావేమో, వ్యర్థమైన వాటి మీద మనస్సు కలిగి వాటిని చూడాలని ఒకవేళ నీ కన్నులు అటువైపు త్రిప్పివేయబడుతున్నావేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు దేవుని వైపు చూడాలి అని ఆయన నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధ స్థలములో ఒకవేళ నీవు నిలబడి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని చూసే కన్నులు ఈరోజు నీవు కలిగి ఉంటే అది నీ జీవితంలో ఆశీర్వాదం. నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి? ఏదేను తోటలో దేవుడు ఆదాము అవను రూపించినప్పుడు అవ కన్నులైతే పాపాన్ని చూడటానికి, ఆకర్షణీయమైనటువంటి వాటిని చూడటానికి తను ప్రేరేపితురాలైనట్టుగా మనం చూడగలుగుతున్నాం. చాలామంది జీవితాల్లో లోకాన్ని, పాపాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ వ్యర్థమైనటువంటి వారి జీవితాన్ని వ్యర్థపరుచుకునేటటువంటి లోకంలో ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు మనకిచ్చే వాక్యం ఏంటంటే, ఆయన మన కనులు ఆయనను చూడాలని, ఆయన పరిశుద్ధతను చూడాలని, ఆయన నివాస స్థలమును చూడాలని, ఆయన కోరుకున్నటువంటి జీవితాన్ని మనము ఈరోజు ఆశించాలని ఆశపడుతున్నప్పుడు, ఒకవేళ వ్యర్థమైన వాటిని ఇంకా చూస్తూ కాలక్షేపం చేస్తున్నామేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈనాటి సెల్ ఫోన్ విషయానికి మనం వస్తే అనేక రకాలైనటువంటి వాటిని, వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ కాలయాపన చేస్తూ ఈ సెల్ ఫోన్ ద్వారా అనేక రకాలుగా టైంపాస్ చేస్తున్నటువంటి జీవితాలు చాలామంది రోజుల్లో జీవిస్తున్నారు. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఇవి మీ జీవితాన్ని వ్యర్థపరిచేవే కానీ నిజమైనటువంటి ఆశీర్వాదము, నిజమైనటువంటి దీవెన దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడి నుండి వస్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ధ్యానిస్తూ ప్రభువుని చూసే కన్నులు నీవు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని చూసే కన్నులు నీవు కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మార్చబోతున్నాడు. ఈరోజు వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు త్రిప్పివేయమోని దేవుని సన్నిధిలో ఈరోజు మనం కూడా ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఈరోజు మనం బ్రతకాలంటే మన మార్గాల్లో దేవుని సన్నిధి ఉండాలి. ఈరోజు మన మార్గం అంతటిలో దేవుని యొక్క కృప, కాపుదల, సమాధానము తోడుగా ఉండి మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ జీవముగల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయమని ప్రభువా అయ్యా, నీ యొక్క సన్నిధిలో నీవు మాతో మాట్లాడావు. ఒకవేళ వ్యర్థమైన వాటిని చూస్తూ కాలక్షేపము చేస్తున్నటువంటి అయ్యా బిడులు ఎవరైనా ఉంటే వారిని ప్రభువా ఈరోజుమైనా మీరు తాకమని అడుగుచున్నాము. నీకు స్తోత్రాలు. మీరు దర్శించండి వ్యర్థమైన వాటిని ప్రభువా, చూస్తూ కాలక్షేపణ చేసేవారిగా కాకుండా నిజమైనటువంటి ప్రభువా నీ పరిశుద్ధతను, నీ ఆశీర్వాదాన్ని, నీ మేలులను చూసే కనులు ప్రతి ఒక్క బిడకు యేసుక్రీస్తు నామములు కలుగునుగాక. నేను నీకు స్తోత్రాలు. నీ బిడలైన వారందరినీ ప్రభువా ఈరోజు చేస్తున్న పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, రాస్తున్న ఎగ్జామ్స్లో నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. నీ కృపా కాపుదల సమాధానము ఈ దినమంతా నీ మేలుల చేత బిడ్డలను మీరు తృప్తిపరచి సమస్త విషయములలో నీవే వర్ధిల్లింపచేసి ప్రభువా నీ దీవెనల చేత నిండాలుగా నింపమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.